యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యత పరిమాణం లేకుండా ఇళ్లను నిర్మిస్తుందని విమర్శించారు. నాణ్యతతో నిర్మించి వచ్చే దసరాలోపు అర్హులైన వారందరికీ ఇల్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహరావు, పట్టణాధ్యక్షుడు ఉమాశంకర్, కౌన్సిలర్లు మాయా, దశరథ్, బలరాం, సతీష్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడెక్కడైతే వీళ్ళు సర్వే నెంబర్లు అనౌన్స్ చేసి బునాది కూడా తీయకుండా ఉన్నాయో సందర్శిస్తున్నా. సర్వేల్లో ఏ విధంగా క్వాలిటీ లేకుండా నారాయణపూర్ మండలంలో సర్వేల్లో ఏ విధంగా కూలిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో వాటిని సందర్శిస్తున్నాం. కొండమడుగులు అసంపూర్తిగా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సందర్శిస్తున్నాం. పెద్ద ఎత్తున అలాట్మెంట్ చేయడం ఒకటి, రెండవది ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేసిరో వాటిని టైం బౌండ్గా కంప్లీట్ చేయడం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ దీనిపై పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమం చేస్తుంది. మేము ఆ లబ్ధిదారులను తీసుకొస్తాం, ఎలా ఇయ్యారో చూస్తాం ప్రతి ఒక్కరి.